ఈ ప్రపంచంలో ఎన్నో అనేక వింతలు మరియు అద్భుతాలతో నిండి ఉన్నాయి. ప్రపంచంలో ప్రతిరోజు ఏదో మూల ఏదో ఒక అద్భుతమైన విషయం జరుగుతూనే ఉంటుంది, కానీ వాటిని మనం పెద్దగా పట్టించుకోం. మరి ఈ వీడియోలో మీరు ఎప్పుడు చూడలేటువంటి కొన్ని అమేజింగ్ ఫ్యాక్ట్స్ గురించి, మీకు తెలియని కొన్ని ఆసక్తికరమైన విషయాలు ఈ వీడియోలో తెలుసుకునే ముందు టీటాక్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇక విషయంలోకి వెళ్దాం. నంబర్ 1, ప్రాచీన కాలంలో డాక్టర్లు పేషెంట్లకి కట్లు కట్టడానికి స్పైడర్ వెబ్ లని ఉపయోగించేవారు. అప్పట్లో గాయాలకు కట్టు కట్టడానికి కాటన్ ఉండేది కదా, అందుకే స్పైడర్ వెబ్ ని వాళ్ళు ఉపయోగించేవారు. నంబర్ 2, జర్మన్ చాక్లెట్ కేక్ యొక్క పేరు శామ్ జర్మన్ అని పిలువబడే ఒక పిల్లవాడి పేరు పెట్టారు. చాలా మంది జర్మన్ దేశం యొక్క పేరు ఆ కేక్ కి పెట్టారు అనుకుంటారు, కానీ ఆ పిల్లవాడి పేరులోని శామ్ జర్మన్ లోని జర్మన్ అనే పేరు ఆ కేక్ కి పెట్టారు. నంబర్ 3, ఈ భూమి మీద ఉండే మనుషుల కంటే మన యొక్క శరీరంలో ఉండే సూక్ష్మ క్రిముల సంఖ్యనే ఎక్కువగా ఉంటుంది. నంబర్ 4, ప్రతిరోజు 60 టన్నుల యూనివర్స్ లో ఉండే వేస్ట్ అంతరిక్షంలో నుండి భూమి మీద పడతాయి. జంతువులు గాని మనుషులు గాని ఊపిరి పీల్చుకునేటప్పుడు ఆ ధూళి కూడా మనుషుల యొక్క శ్వాసలోకి వెళ్లిపోతుంది. నంబర్ 5, ఈ ప్రపంచంలో ఇతర ప్రాణుల వల్ల మనుషులు ఎక్కువ చనిపోయేది ఏదనుకుంటున్నారు? షార్క్ అనుకుంటున్నారా, పామ్ అనుకుంటున్నారా? కాదు, ఈ ప్రపంచంలోనే ప్రతి సంవత్సరం ఎక్కువ జనాభాను చంపేసేది మస్కిటో. నంబర్ 6, ఒక 4 సంవత్సరాల కుర్రవాడు ప్రతిరోజు 400 ప్రశ్నలు వరకు అడుగుతాడు. నంబర్ 7, ఉదు బిలవ్ అని పిలువబడే జంతువులు పడుకునేటప్పుడు ఒకదాని చేయి ఒకటి పట్టుకుని నిద్రపోతాయి. నంబర్ 8, వంటలు కేవలం 13 నిమిషాల్లో 30 గ్యాలన్లు అంటే 113 లీటర్ల నీటిని తాగేయగలవు. నంబర్ 9, స్టార్ ఫిష్ అనేవి 2 ముక్కలుగా కట్ అయిపోయినా గానీ మళ్ళీ వాటిలోంచి అవే పుట్టుకురాగలవు. ఒకవేళ స్టార్ ఫిష్ లోంచి ఒక ముక్క కట్ అయిపోయినా గానీ దాని నుండే మళ్ళీ కొత్త స్టార్ ఫిష్ పుట్టుకొస్తుంది. నంబర్ 10, మిమిక్ ఆక్టోపస్ అని పిలువబడే ఈ జీవరాశి రంగును మార్చుకోవడమే కాకుండా ఇతర జంతువులాగా కూడా ఇది యాక్టింగ్ చేయగలదు. ఫ్లాండర్, స్లాండ్ ఫిష్ మరియు సీ స్నేక్ లాగా కూడా ఇది మారగలదు. నంబర్ 11, ఆస్ట్రిచ్ యొక్క గుడ్డు సాధారణ కోడి గుడ్లు కంటే 24 రెట్లు పెద్దగా ఉంటుంది, మరియు ఆ గుడ్డుతో 24 మంది టిఫిన్ చేయొచ్చు. దాని యొక్క బరువు 3 పౌండ్ల వరకు ఉంటుంది, అంటే 1.4 కిలోల వరకు ఉంటుంది. నంబర్ 12, ఈ భూమి మీద మనుషుల కంటే చీమలు ఎక్కువగా ఉన్నాయి, మరియు ఈ భూమి మీద ఉన్న చీమల బరువు మొత్తం కలిపిన మనుషుల యొక్క బరువు కంటే ఎక్కువగా ఉంటుంది. నంబర్ 13, ఒక తేనెపట్టులో తేనె నింపడానికి తేనెటీగలు 2 లక్షల పూల యొక్క నెక్టార్ ని ఉపయోగిస్తాయి. నంబర్ 14, ఒక సర్వే ప్రకారం కలర్ టీవీలు రాకముందు 75% ప్రజలు బ్లాక్ అండ్ వైట్ లోనే కలలు కనేవారట. ప్రస్తుతం 12% మంది మాత్రమే బ్లాక్ అండ్ వైట్ లో కలలు కంటున్నారు. నంబర్ 14, సుప్రీంకోర్టు బిల్డింగ్ పైన ఒక బాస్కెట్ బాల్ కోర్టు ఉంది, ఆ బాస్కెట్ బాల్ కోర్ట్ ని సుప్రీం బాస్కెట్ బాల్ కోర్ట్ అంటారు. నంబర్ 15, ఈ ప్రపంచంలో ఉన్న పిల్లుల్లో పుల్లుల్లో 95.6% సేమ్ డిఎన్ఏ కలిగి ఉంటుంది. 16, ఒకవేళ మనిషి యొక్క బ్రెయిన్ కంప్యూటర్ లో మారిపోతే ప్రతి సెకండ్ 38,000 ట్రిలియన్ ఆపరేషన్లను ప్రతి సెకండ్ చేస్తాయి. అంతేకాకుండా ఈ ప్రపంచంలో అత్యంత శక్తిశాలి అయిన సూపర్ కంప్యూటర్ అయిన బ్లూ జీన్ దాంట్లో 0.002% మాత్రమే కలిగి ఉంటుంది. నంబర్ 17, మనిషి బాడీలో ఉండే క్యాలిజే లివర్ అనేది పాడైపోయినా గానీ దానికదే మళ్ళీ పునరుత్పత్తి అవ్వగలదు. నంబర్ 17, ఈ భూమి మీద గడ్డి అనేది అత్యంత సక్సెస్ఫుల్ పొదలుగా చెప్పుకుంటారు. అంతేకాకుండా ఈ భూమి మొత్తంలో 25% ఈ గడ్డే నిండి ఉంటుంది. అంతేకాకుండా ఈ ప్రపంచంలో ఉన్న జంతువులన్నిటికి ఇతర పొదల కంటే ఎక్కువగా ఈ గడ్డే జంతువులకి ఆహారంగా మారుతుంది. యూరోప్ లోని హోండురాన్ నగరంలో ప్రతి సంవత్సరం చేపల వర్షం కురుస్తుంది. నంబర్ 18, పోలాండ్ లో ఒక ఊరుంది, ఆ ఊర్లో ప్రతి ఇంటికి పూల ఆకారంతో డెకరేట్ చేయబడి ఉంటుంది. నంబర్ 18, ఆస్ట్రేలియాలోని క్వీన్స్లాండ్ లో గనక మీరు కుందేలిని పెంచుకోలేరు, అంతేకాకుండా కుందేలికి ఓనర్ గా కూడా ఉండలేరు. ఒకవేళ మీరు ఆస్ట్రేలియాలోని క్వీన్స్లాండ్ లో కుందేలికి ఓనర్ గా ఉండాలంటే మీరు ఖచ్చితంగా మెజిషియన్ అయి ఉండాలి. నంబర్ 19, 1995లో ఇమాజినేషన్ లైబ్రరీ స్థాపించబడిన తర్వాత ఆ సంస్థ ఓనర్ అయిన డాలీ పార్టన్ ఇప్పటి వరకు పిల్లలకి 100 మిలియన్లకు పైగా పుస్తకాలని దానం చేసింది. నంబర్ 20, దుబాయ్ లో ఎక్కువగా గుర్రాల పందాల కంటే ఒంటెల పందాలే ఉంటాయి, కానీ రీసెంట్ గా ఈ ఒంటెల పందాలని రోబోట్ల ద్వారా కూడా నిర్వహిస్తున్నారు. చూసారు కదా, ప్రపంచంలో మీరు ఎప్పుడు చూడలేటువంటి కొన్ని ఆసక్తికరమైన విషయాలు ఈ వీడియోలో. ఈ వీడియో కనుక మీకు నచ్చట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అంటే మరికొన్ని ఆసక్తికరమైన విషయాల గురించి తెలుసుకోవాలనుకుంటే టీటాక్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.